సెపరేట్ గారు, ఫైనల్ కన్క్లూజన్ ఏంటి? ప్రజలు ఇవాళ ఇబ్బంది పడకూడదు, కొన్ని ప్రయత్నాలు మీరు చేస్తున్నారు, అక్కడ నుంచి అంటే అది ఆ నిర్ణయం తీసుకోవడానికి ఏదో కొన్ని అడ్డంకులు అయితే కనిపిస్తున్నాయి, ఏం చేస్తే బాగుంటుందంటారు? దీనికి కేవలం రవాణా శాఖ మంత్రితో ఆగకుండా ఇంకా పైకి వెళ్లాల్సిన అవసరం ఏమైనా కనిపిస్తుందా మీకు? ముందుగా రాష్ట్ర ప్రభుత్వాలు, తెలంగాణ ప్రభుత్వం ఎవడో విఘ్నం చేస్తున్నామండి. విధానపరమైన వైరుధ్యాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పక్కన పెట్టేసి రాష్ట్ర ప్రజల సౌకర్యాల కోసం ముందు ఆలోచించాల్సిన అవసరం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఉంది. ఈరోజు మా ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మేము ఏదైనా సరే ప్రజల యొక్క సౌకర్యం కోసం మాకు ఏది అన్ని మా ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వానికి అందించడం జరిగింది. ఏదైతే ప్రజల అవసరాల కోసం ఏ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏదైతే మాకు అబ్జెక్షన్స్ వచ్చినాయో అవన్నీ కూడా మేము యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మాకు కావాల్సింది మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ, భాషా సంయుక్త రాష్ట్రాలుగా కానీ, లేదా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఏదైతే మాకు 100 కిలోమీటర్లు తగ్గినా, లేదా 400 బస్సులు తగ్గినా పర్లేదు, ఈరోజు రెండు రాష్ట్రాల ప్రజల యొక్క మనుగడ ముఖ్యం, రెండు రాష్ట్రాల ప్రజలు ఇటు నుంచి అటు అటు నుంచి తిరగడం అనేది రెండు రాష్ట్రాల ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉండాలి అనేది మా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. ఏదైతే విధానపరమైన అంశాలు ఏదైనా ఉంటే అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. ముందు కూడా ముందు కావాల్సింది ఏంటంటే ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినకూడదు. ఏదైతే ఫెస్టివల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫెస్టివల్స్కి వరకు ఇబ్బంది లేకుండా ముందు వారి ప్రాంతాలకి వారిని చేర్చే విధంగా, వాళ్ళు తిరిగి మళ్ళీ వారు చేర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ఈరోజు మా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే విధాన నిర్ణయాలు ఉన్నాయో అవన్నీ కూడా ఏదో మంచితనంతో ఆలోచించేసి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు దూరదృష్టితో ఆలోచించేసి ముందు రిలాక్సేషన్స్ ప్రకటించేసి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి బస్సులు తిరిగే విధంగా నిర్ణయాలు తీసుకుంటే రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బంది చర్చలు జరుపుదాం, ఆ చర్చలు రెండు ప్రాంతాల మధ్య చర్చలు అనుకూలంగా జరిగేసి రెండు రాష్ట్రాల యొక్క ఆర్టీసీ సమస్యలు బాగా ఉండే విధంగా, రాష్ట్రాలలో యూనియన్లు బాగా ఉండే విధంగా, అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు మనోడు సాధించే విధంగా, ఈరోజు ఆర్టీసీ మనోడు సాధించే విధంగా నిర్ణయాలు తీసుకునే విధంగా తీసుకోవాలని చెప్పేసి మేము తెలంగాణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైట్, వైభవరావు గారు, ఫైనల్ కన్క్లూజన్ ఏంటి? దీనికి ఒక సొల్యూషన్ రావాలంటే ఎలాంటి ఇనిషియేటివ్ అవసరం ఉందంటారు, అది ఎవరు తీసుకోవాలంటారు? ఖచ్చితంగా ఈ సమస్యకి ఒక పరిష్కారం కావాలంటే రాజకీయ జోక్యంతో ఈ సమస్య పరిష్కారం అవ్వలేదని నాకు అర్థమవుతా ఉన్నది. ఆ దిశగానే రెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రముఖులు, అది ముఖ్యమంత్రి స్థాయి లేకపోతే రవాణా శాఖ మంత్రి స్థాయిలోనో, ఒక కన్క్లూజన్ త్వరలో తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందనేది అభిప్రాయపడుతున్నాము. నేను ఒకసారి మళ్ళీ జయవిశ్వ ప్రసాద్ గారికి అప్పీల్ చేసేది ఏంటంటే, మీరు ప్రధానంగా ఆర్టీసీ భవనాన్ని కోరుకుంటున్నారు కాబట్టి అక్కడ ఆర్టీసీ సంస్థ బాగుండాలన్నా, సంస్థలో పనిచేసే కార్మికులు బాగుండాలన్నా, అక్కడ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి మంచి ఆలోచన సూచనలు మీరు కూడా ప్రభుత్వం ముందు తీసుకెళ్ళండి. మేము మళ్ళీ అప్పీల్ చేస్తున్నాం సార్, ఇక్కడ మేము తగ్గించుకున్నటువంటి బస్సులు మీరు పెంచుకోవడం ద్వారా అక్కడ కార్పొరేషన్ అభివృద్ధి కోసం మీరు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయండి. టోటల్ గా ప్రజలకు ఇబ్బంది లేకుండా బస్సులు తిప్పడం కోసం తక్షణం, దీనికి వేరే 2 రోజులకి పరిష్కారం చేస్తారు, 2 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో మెలికి పడుతుందా, మళ్ళీ మళ్ళీ వాయిదా పడితే చర్చలు పక్కన పెట్టి ముందు తక్షణం ప్రజల అవసరాలు తీర్చడం కోసం ఏదో ఒక మేరకు అంగీకారం మేరకు చెరువు ఒక 200 బస్సులు ప్రజలకు ఇబ్బంది లేకుండా బస్సులు తిప్పడానికి ముందుగా సహకరించాలని చెప్పని, ప్రజలు ఇబ్బంది పెట్టొద్దని చెప్పని, ఏదైనా ఇప్పటి కాకపోతే రేపైనా సరే అంతర్రాష్ట్ర రవాణా వాడంబడికి చేసుకోవాల్సిందే. ఇతర రాష్ట్రాలతో ఏ విధంగా అయితే ఇంటర్స్టేట్ ట్రాన్స్పోర్ట్ పాలసీ అగ్రిమెంట్ జరిగిందో అదే పద్ధతుల్లో ఏపీఎస్ఆర్టీసీతో కూడా అగ్రిమెంట్ జరుగు, తప్ప భిన్నంగా ఉండదు కదా అగ్రిమెంట్. ఇందాకేదన్నా రూట్ వైజ్ అన్నారు, ఇంకోటి మాట్లాడుతున్నారు, ఆంధ్రతో ఒక రకంగాను కర్ణాటక ఒక రకమైన పద్ధతుల్లో అగ్రిమెంట్లు ఉండవు. కాబట్టి లాభం వచ్చినా నష్టం వచ్చినా మన ఆపరేషన్ తర్వాత ఇంకో పక్క రాష్ట్రానికి అనుకున్న మేరకు మన బస్సులు తిప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి అందరికి, రాజకీయ నాయకులకి, అధికారులు అందరికి కూడా ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన మేము మనవి చేస్తున్నాము, ఖచ్చితంగా బస్సులు తిప్పడానికి సహకరించండి, ఆటంకాలు సృష్టించవద్దని మాత్రం నేను చేతులు జోడించి మనవి చేస్తాను. దేవప్రసాద్ గారు, ఫైనల్ కన్క్లూజన్, మొత్తానికి ఎటువైపు నుంచి చూసినా సరే అంటే ఒకటి, అంటే ఇప్పుడు అంతర్రాష్ట్ర రవాణా ఒప్పందాలకు సంబంధించి ఏవి నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల్ని డెఫినెట్ గా రెండు రాష్ట్రాలు పాటించాల్సిందే. అయితే ఆ పాటించేటువంటి క్రమంలో రాష్ట్రాలకు ఉన్నటువంటి అధికారాలను కూడా గమనంలోకి తీసుకొని ఏ ఏ ప్రాంతాల్లో ఎట్లా తిరగాలి, ఆ తిరగడం ద్వారా తెలంగాణ ఆర్టీసీకి రావాల్సినటువంటి ప్రయోజనాలు ఏమిటి అనేటువంటి విషయం, అట్లాగే ప్రాంతాల ప్రజల మధ్య ఉండేటువంటి రవాణా విషయంలో కూడా ఆలోచించాల్సినటువంటి బాధ్యత రెండు ప్రభుత్వాల మీద ఉంది. మేము అన్ని చేసేసినాం, డెఫినెట్ గా మేము కూడా అన్ని ప్రతిపాదనలు ఒప్పుకున్నాం. మళ్ళీ ఎక్కడ పోయింది ఇప్పుడు? మేము వాళ్ళు అంటున్నాం, మేమంటున్నాం,
ఎటుపోయింది అంటే ఇక్కడ కొన్ని ముడిపడేటువంటి కొన్ని సమస్యలు. అందుకే నేను ఏం చెప్తున్నా అంటే ఈ చర్చలో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా దగ్గర లేవు కాబట్టి నేను ఆ విషయాలు ప్రస్తావించలేకపోతున్నా, ఆ లోతులు తెలువవు. కాకపోతే ఏంటంటే ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆంధ్ర తెలంగాణ అనేటువంటి భేదభావం లేకుండా నేను చాలా స్పష్టంగా మొదటి నుంచి కూడా మేము ఉద్యమకాలం నుండి అదే చెప్తా ఉన్నాం, ఈ 6-7 సంవత్సరాలు కూడా అదే చెప్తా ఉన్నాం. ప్రాంతాల మధ్య ఎటువంటి సంబంధాలు విభేదాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు, రెండు ప్రాంతాలు ఎదగాలనే ఆయా రెండు ప్రాంతాల ముఖ్యమంత్రులు కోరుకుంటున్నటువంటి అయితే రెండు రాష్ట్రాల మధ్య ఉండవా అంటే డెఫినెట్ గా ఉంటాయి, చాలా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం ఎవరికి వాళ్ళం నిలబడతాం, పట్టు విడుపులు ఉంటాయి, చివరిగా ఒక సమస్యకు పరిష్కారం తెచ్చుకునేటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. అటువంటి పద్ధతిని మేము ఇదివరకు కూడా అవలంబించినాం, ఇప్పుడు కూడా అవలంబిస్తాం. డెఫినెట్ గా ఈ 2-3 రోజులకు సంబంధించినటువంటి ఏదైతే బ్రేక్ పడ్డదో ఈ అతి త్వరలోనే ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుక్కోబడి రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ఒక అవసరాలు ఏవైతే పండుగలు ఇంకా వచ్చే పండుగలు కూడా ఉంటాయి, ఎందుకంటే డిసెంబర్ జనవరి తర్వాత కూడా చాలా పండుగలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి బాధ్యతను చూసుకుని ఆర్టీసీని కాపాడుకోవడం, ఎందుకంటే ఇవాళ ఆంధ్ర ఆర్టీసీ ఎందుకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎందుకు అది స్టెబిలైజ్ అయిందంటే తెలంగాణకు సంబంధించినటువంటి చాలా లాభాలు వచ్చినాయి. ఆంధ్రకు సంబంధించినటువంటి అనేక ప్రైవేటీకరణ, వైభవరావుకి తెలుసు, మేము కొత్తగా చెప్పనక్కర్లేదు, ఎక్కడ ఏ జిల్లాకో ఆ జిల్లా ఒక ప్రైవేట్ యాజమాన్యాలు ప్రైవేట్ సామ్రాజ్యాలు ఉన్నటువంటి ప్రాంతం అది. ప్రైవేట్ యాజమాన్యాలు లేవు, ఉన్నదంతా కూడా ప్రభుత్వం చేతిలోనే నడుస్తా ఉంది, భవిష్యత్తులో కూడా అదే నడుస్తుంది. రైట్, ఆ భవిష్యత్తు కూడా అలానే నడవాలి. ఆర్టీసీలు లాభాల్లోకి వెళుతూనే అదే సందర్భంలో ప్రజల సౌకర్యాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని మనం కోరుకుందాం. ఓవరాల్గా చూస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ దేవిప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ భూమిరెడ్డి గారు, వైవీరావు గారు, అలాగే కమల్ రెడ్డి గారు. మనం చూస్తున్నాం ఇవాళ సౌకర్యాలతో పాటు ప్రజలకు ఇవాళ అవసరం ఉన్న బస్సులను ఖచ్చితంగా నడపాల్సిన అవసరం ఉంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు లేదా రెండు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు వెంటనే ఈ పట్టువిడుపులను మానేసి ఒక నిర్ణయానికి వచ్చి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా డిసిషన్లు తీసుకోవాలని చెప్పి మనం కోరుకుందాం. ఇది ఇవాళ డిబేట్, మళ్ళీ వైరల్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం. ప్రైమ్ 9 న్యూస్.